ప్రియ ప్రేక్షకులకు నమస్కారం. సనాతన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మం గురించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రవచన సుధా సుధాకర బ్రహ్మశ్రీ మల్లాది రామనాథ శర్మ గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు వారితో మాట్లాడాలనుకుంటే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. గురుగారు నమస్కారం. నమస్కారం గురుగారు. కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఒక చక్కటి శ్లోకంతో ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణాం మూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుగారు, జ్యేష్ఠ మాస విశేషాల గురించి తెలియజేస్తారా? జ్యేష్ఠ మాసం అనేది 12 మాసాల్లో 3వ మాసం. ఈ జ్యేష్ఠ మాసం విశేషం ఏంటంటే, ప్రధానంగా సంవత్సరంలో ఉండే 6 ఋతువుల్లో వసంత ఋతువు నిన్నటి రోజున అంటే అమావాస్యతో వెళ్ళిపోయి జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. అంటే ఈ జ్యేష్ఠ మాసంలో విశేషం ఏంటంటే నెల మారడంతో పాటు ఋతువు కూడా మారుతుంది. అంటే వసంత ఋతువు వెళ్ళిపోయి జ్యేష్ఠ మాసం గ్రీష్మ ఋతువును కూడా వెంట తెస్తుంది. ఈ జ్యేష్ఠ ఆషాఢ మాసాలు రెండూ కూడా గ్రీష్మ ఋతువుగా మనం గమనించాలి. ఈ గ్రీష్మ ఋతువు అంటే ఋతు ధర్మం, అంటే తాపం ఎక్కువ ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాస ప్రారంభం నుంచి గ్రీష్మ తాపం బాగా ఉంటుంది. అంటే సూర్యుడు మార్తాండుడు చాలా తాపం కలిగిస్తాడు. ఈ తాపం బాగా కలిగించడం వల్ల నెక్స్ట్ తర్వాత వచ్చేటువంటి మాసాల్లో ఈ మేఘం తయారవుతుంది. గ్రీష్మ ఋతువులో మొదటి మాసమైనటువంటి జ్యేష్ఠ మాసంలో బాగా ఉష్ణం వచ్చి సముద్రము నదుల్లో ఉండేటువంటి నీరంతా ఆవిరయ్యి ఆషాఢ మాసంలో మేఘం తయారవుతుంది. కాళిదాసు మేఘ సందేశం రాస్తూ ఒక మాట చెప్తారు, ఆషాఢస్య ప్రథమ దివసే మేఘం ఆశ్లిష్ట సాను. ఆషాఢ మాసంలో మొట్టమొదటి రోజున మేఘం తయారవుతుందన్నారు. ఆ మేఘం తయారవడానికి ప్రాతిపదిక ఈ జ్యేష్ఠ మాస ప్రారంభంలో వచ్చేటువంటి గ్రీష్మ తాపం. ఈ గ్రీష్మ ఋతువు వచ్చేటువంటి తాపంతో మనకి ఋతువు మేఘం తయారవుతుంది. ఆ తర్వాత ఈ జ్యేష్ఠ ఆషాఢ మాసాలు దాటగానే వర్ష ఋతువు ప్రారంభమవుతుంది, శ్రావణ భాద్రపదాలు. కనుక ఈ ఋతువు అనేది మారడంతో పాటు నెల మారడం విశేషం. ఇక జ్యేష్ఠ మాసం విశేషం ఏంటంటే, ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి మహాపర్వాలు ఏవి ఉండవు ఈ నెలలో. అయితే బ్రహ్మ యొక్క బ్రహ్మ అధిపతి ఈ మాసానికి బ్రహ్మగారు, జ్యేష్ఠుడు అంటే బ్రహ్మ, బ్రహ్మగారు అధిపతి. కనుక ఈ మాసంలో ప్రత్యేకమైన పర్వదినాలు ఉండవు. కనుక ఎక్కువగా ఉపాసనా పరులైనటువంటి వాళ్ళు మంత్రజపం బాగా చేయాలి. ఎవరైతే బాగా మంత్ర సాధన చేస్తారో వారికి ఈ జ్యేష్ఠ మాసం చాలా అనుకూలం. కనుక పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందాలంటే మన గురువులు సద్గురుల ద్వారా మనకు వచ్చి సంప్రాప్తించినటువంటి మంత్రం ఏదైతే ఉందో ఆ మంత్రానుష్ఠానం బాగా చేయవలసినటువంటి మాసం ఇది. కనుక ప్రత్యేకంగా ఈ మాసంలో మంత్రానుష్ఠానము దానము కూడా చెప్పారు. ఎందుకంటే గ్రీష్మ ఋతువు అని చెప్పాం కదా, ఋతువు మారినప్పుడు జ్యేష్ఠ మాసంలో గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. కనుక ఈ గ్రీష్మ తాపం వల్ల వచ్చేటువంటి ప్రాణులందరికీ కష్టం జరుగుతుంది. కనుక జీవరాశులన్నిటికీ కూడా నీటి సదుపాయం, ఆహార సదుపాయం కలిగించాలి. జీవకారుణ్యం అంటే పశువులకి గ్రాసము, గోవులకి ప్రధానంగా పచ్చిక గడ్డి, చక్కటి నీరు, స్నానం ఇవి చేయించాలి. దేవాలయాల ముందు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. చలివేంద్రం అంటే నీళ్ల సరఫరా, నీటి సరఫరా. తర్వాత మజ్జిగ కూడా విపరీతంగా దానం చేస్తే పుణ్యం వస్తుందన్నారు. ఈ మాసంలో మజ్జ తక్రం మజ్జిగని దానం చేస్తే విపరీతమైన పుణ్యం. పాదరక్షలు కూడా దానం చేయమన్నారు. ఎండలో నడిచి వెళ్లే వాళ్ళకి పాదాలకి రక్షణ ఉండదు. కనుక ఈ గ్రీష్మతాపం నుంచి దూరం కావడానికి చెప్పులు, గొడుగు దానం చేస్తే విశేషమైన పుణ్యం అన్నారు. కనుక ఈ గ్రీష్మ ఋతువులో మొట్టమొదటిగా వచ్చేది జ్యేష్ఠ మాసం. బ్రహ్మదేవుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలంటే, ఎందుకంటే తలరాత రాసేది బ్రహ్మే కనుక బ్రహ్మ అనుగ్రహం కావాలంటే బాగా జపం చేయాలి. మన గురువులు అనుగ్రహించిన ఏ మూలమంత్రం అయితే ఉంటుందో ఆ మంత్రానుష్ఠానం చేస్తే ఈ మాసం విశేషంగా ఫలితం ఇస్తుంది. కనుక ఈ జ్యేష్ఠ మాసం అందరికీ శుభాగం కలిగించుగాక.